हेलो फ्रेंड्स, वेलकम बैक टू पीएफ एजुकेशन चैनल। पीएफ अप्लाई चेयडम जरिगिंदी, क्लेम अयिते रिजेक्ट अयिंदी। सो इंदुकोसम क्लेम रिजेक्ट अयिंदी दानिकि गल पूर्ति विवरालु तेलुसुकुंदाम। वीडियो लाइक चेयंडी, अलाने सब्सक्राइब चेसुकोंडी। ईपीएफ अकौंट लोकि लागिन अय्यि दानि योक्क क्लेम स्टेटस नि इक्कड मीकु चूपिस्तू उन्नानु। सो ఇక్కడ ఏందంటే ముందుగా మీరు గూగుల్ లో యుఏఎన్ లాగిన్ అని ఎంటర్ చేసి మీ యొక్క యుఏఎన్ నంబర్ ని పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తే ఈ విధంగా మీరు ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ లోకి వస్తారు। సో ఇక్కడ క్లెయిమ్ ఇక్కడ రిజెక్ట్ అయింది ఎలా తెలుస్తుంది మనకు, ఆన్లైన్ సర్వీస్ పైన మనం క్లిక్ చేస్తాం। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడవచ్చు। సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఏంటంటే ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనే ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది। సో ఈ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అంటే ఏంటంటే మీరేదైనా పిఎఫ్ అప్లై చేసి ఉంటే దాని యొక్క స్టేటస్ ని మనం ఇక్కడ నుండి తెలుసుకోవచ్చు। క్లెయిమ్ సెటిల్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఒకవేళ రిజెక్ట్ అయితే ఎందుకోసం రిజెక్ట్ అయింది అని మనము తెలుసుకోవచ్చు। సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను। ఇప్పుడు ఇక్కడ మనము చూడవచ్చు క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయింది అనేసి। సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, క్లెయిమ్ రిజెక్టెడ్ అడ్వాన్స్ కెనాట్ బి అథరైజ్డ్ ఫర్ నాన్ రిసిప్ట్ ఆఫ్ వేజెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇస్ యాక్టివ్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది। నాన్ రిసిప్ట్ ఆఫ్ వేజెస్ అనేటటువంటి ఆప్షన్ ద్వారా వీరు పిఎఫ్ ని అయితే అప్లై చేసుకోవడం జరిగింది। నాన్ రిసిప్ట్ ఆఫ్ 2 మంత్స్ వేజెస్ అంటే ఎప్పుడైతే మీ కంపెనీ క్లోజ్ అవుతదో, అంటే మీ కంపెనీ ఇంకా ఓపెన్ అంటే యాక్టివ్ లో లేదు, క్లోజ్ అయిపోయింది పూర్తిగా, అప్పుడు మాత్రమే ఈ కారణాన్ని చూపించి మనము పిఎఫ్ అనేది విత్డ్రా చేయగలం। ఓకేనా, ఇక్కడ మీకు చూపిస్తాను ఏంటి ఎక్కడ కారణం కనిపిస్తుంది అనేసి। సో ఇక్కడ మీకు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తున్నాను। క్లిక్ చేసిన తర్వాత క్లెయిమ్ ఫామ్ 31 పైన క్లిక్ చేస్తున్నాను। ఇప్పుడు ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను, అంటే బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై అని మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది। ఇప్పుడు మనకి ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది। ఓపెన్ అయిన తర్వాత సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ పైన మనము క్లిక్ చేస్తాం। క్లిక్ చేసిన తర్వాత ఫామ్ 31 అని ఇక్కడ మనకు వస్తుంది। దాని తర్వాత ఫస్ట్ మీ కంపెనీ యొక్క మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకుంటారు। దాని తర్వాత ఇక్కడ మనం ఒక కారణాన్ని చూపించి మనము పిఎఫ్ అనేది అప్లై చేస్తూ ఉంటాం, లైక్ కోవిడ్-19 కావచ్చు, ఇల్నెస్ కావచ్చు, ఈ విధంగా। సో ఇక్కడ మనకు చూడవచ్చు ఒక కారణము మనము ఎప్పుడు పడితే అప్పుడు మనకు నచ్చినట్టు ఈ కారణాన్ని మనము అప్లై చేయలేం, నాన్ రిసిప్ట్ ఆఫ్ వేజెస్ అని మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా। సో ఇదేంటంటే ఎప్పుడైతే మీ కంపెనీ క్లోజ్ అయ్యి ఖచ్చితంగా 2 మంత్స్ అనేది పూర్తయి ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ కారణాన్ని చూపించి మనము పిఎఫ్ని అనేది అప్లై చేయగలం। ఓకేనా, అలా కాకుండా మీరు మీ కంపెనీ ఆల్రెడీ యాక్టివ్లోనే ఉంది, ఓకేనా, మీ కంపెనీ ఏం క్లోజ్ అవ్వలేదు, రన్నింగ్లో ఉంది, వర్క్ చేస్తూ ఉంది కంపెనీ, అయినా కూడా మీరు ఈ కారణాన్ని చూపించి పిఎఫ్ అప్లై చేశారంటే ఈ విధంగా పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది। ఒకసారి మీరు పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేసే ముందు ఏ కారణం చేత కరెక్ట్ రీజన్ని మీరు చూపించినప్పుడే మీ యొక్క పిఎఫ్ని మీరు సక్సెస్ఫుల్గా విత్డ్రా అనేది చేసుకోగలుగుతారు। ఇలా నాన్ రిసిప్ట్ కాకుండా మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి వీరికి ఇల్నెస్ కనిపిస్తుంది, ఇల్నెస్ ఆప్షన్ అనేది ఉపయోగించవచ్చు। ఓకేనా, ఇల్నెస్ ద్వారా మీ కూడా మీకు మంచి అమౌంట్ అనేది సెటిల్ అవుతుంది। అలా కాదంటే పర్చేస్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్ ఎక్విప్మెంట్ కూడా ఉపయోగించి పిఎఫ్ క్లెయిమ్ని మీరు సెటిల్ అనేది చేసుకోవచ్చు। ఓకే, ఇదండి వీడియో, వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।